సార్ శంకర్ ఎవరండి? శంకర్ ఉబర్లో బుక్ చేశారండి. అదేలే నాకు అది కాదు, కట్టుకోవడానికి తాళ్ళు లేదు, తాళ్ళు కావాలంటున్నారు. రస్సీ సో గాయస్ ప్యాక్ అయితే తీసుకున్నాం మనము. సో కన్ఫర్మ్ పికప్ కొట్టేస్తే సో 7 5 ఎన్ని కిలోమీటర్స్? 14 కిలోమీటర్స్ అయితే ఉంది. అసలు ఏడిగిపోతున్నాం, అసలు ఏడిగిపోతున్నాం మనం ముందు. 14 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది, చూద్దాం. లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. మనం అయితే బేగం బజార్ నుంచి ఇది మణికొండ జాగిరికి, మణికొండ జాగిరి ఇది జైన్ జాగిరా. ఏమరో నాయన ఇటు తీసుకోపోయి ఇటు తీసుకున్నాడు కూడా నాకే అర్థం కావట్లా. సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మణికొండ జాగిరే కనపడదు, ఇక్కడ చూస్తేనేమో జైన్ జాగిరే, బొంగులో జాగిరే కనపడుతుంది. సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్, చూద్దాం ఏమిస్తాడు ఉబర్ బాబాయ్. మనం అయితే రీచ్ అయినాం. పార్సల్ వచ్చింది మేడం మీదే. ఇదిగోండి పార్సల్, మోహిని కలెక్షన్ మీదే కదా. అమౌంట్ వచ్చేసి, అమౌంట్ నేను చెప్తా ఉన్నా, అమౌంట్ 143 రూపీస్. చూడండి టోటల్ 143 రూపీస్ అయితే ఉంది. సో వచ్చేసేది ముందు ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయో చూపించాలి కదా. పంజాగుట్టకు వస్తుంది, గోల్కొండ ఫోర్ట్ అంట. సో గాయస్ ఈ ఆర్డర్కి మనకి 167 రూపీసా? ఓ అమ్మ. సో గాయస్ చూడండి 167 రూపీస్ అయితే వచ్చినాయి ప్యాకేజ్కి. మనకేమైంది, ఏ ప్యాకేజ్ అయితే మనకేంది గోంగూర కట్ట. సో గాయస్ వేరే ఆర్డర్ కూడా ఒకటి వచ్చింది మియాపూర్ ఎక్స్ రోడ్కి, తీసుకొని వెళ్ళిపోదాం. ఇక లెట్స్ స్టార్ట్. ఎంత సార్? 8058 బయట సార్. కేస్ బ్రేకర్స్ ఓకే. 15 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. మియాపూర్ అయితే పోతున్నాం. సో లెట్ స్టార్ట్ ది రైడ్. మణికొండ జాగీర్ నుంచి మియాపూర్కి అయితే వచ్చే ఆర్డర్. So let's start the ride, 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 ride. Oh. So guys, with the 15 kilometer drop I tell the Ola run what I did. Ola Baba and this are shoot them. మనం అయితే రిచ్ అయిపోయినాం. టోటల్ 77 రూపీస్. క్యాష్ కలెక్ట్ అడగొడేద్దాం. చూడండి మనకైతే 152 రూపీస్ అయితే వచ్చినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో గాయస్ మీకు చూపిస్తా చూడండి బ్యాలెన్స్.
సో మనకి ఆర్డర్ అయితే ఆర్డర్లో 74 రూపీస్ అయితే యాడ్ చేసాడు కస్టమర్ దగ్గర, 77 రూపీస్ తీసుకొని మనకి 74 రూపీస్ అయితే యాడ్ చేసాడు వ్యాలెట్లోకి యాడ్ అయితే. సో ఎట్లయితేనే మనకి నెక్స్ట్ డే రోజు అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి ఆ అమౌంట్. సో లెట్స్ చూడండి, మనకైతే ఒక ఆర్డర్ అయితే వస్తుంది. సో 181 రూపీస్ అంట ఆర్డర్ అయితే తీసుకుందాం. ఉబర్లో ఆర్డర్ అనమాట, ఫిల్మ్ నగర్ పోవాలంట. సో 7 అయితే ఉంది మనకి, పికింగ్ అప్ శుభలక్ష్మి అంట. సో చూద్దాం పికప్ ఎంత ఉందో. పికప్ వచ్చేసి 2.6 అయితే ఉంది. అంటే క్యాన్సిల్ చేస్తారో తెలియదు, క్యాన్సిల్ చేసింది అనుకో సంగనాకి పోవాలా, క్యాన్సిల్ చేయకపోతే మన అదృష్టం. సో లెట్ స్టార్ట్స్ చూద్దాం ఎవరు వస్తారో. సో గాయస్ ఇందాక ఆర్డర్ అయితే మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 619 కే పాస్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది, పిల్లర్ నంబర్ పికింగ్ అప్ నిషాంత్ అంట. సో ఇతను అనుకుంటా ఐ థింక్ సార్ నిషాంత్ బయట సార్. సో గాయస్ డ్రాప్ ఎంత ఉందో చూద్దాం, డ్రాప్ 7.4 అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే సార్ ఫ్రెండ్స్ డ్రాప్ అయితే 7.4 ఉంది. కొండాపూర్ అయితే పోతున్నాం. సో హ్యూజ్ సర్జ్ ఉందన్నమాట, చేసేదే ఉంది. ఇందాక మేడము ఆర్డర్ బుక్ చేసి పికప్ 2 కిలోమీటర్లు పోయినాక కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అడిగి పోయిన తర్వాత. సో అదనమాట విషయం. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు వస్తుంది హఫీస్పేట నుంచి. సో అవన్నీ ఇప్పుడు మనం తీసుకోలేము కానీ. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే కొండాపూర్ పోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్ మనం అయితే రీచ్ అయిపోయినాం. సో చూద్దాం ఓబర్ బాబా ఎంత ఇస్తాడో కలెక్ట్ క్యాష్. టోటల్ 114 రూపీస్. అదే సో కంప్లీట్ ఉబర్ మోడో. ఓకే సార్ వచ్చినాయి, థ్యాంక్ యూ. సో గాయస్ లాస్ట్ ట్రిప్ మనకి ఎంత వచ్చినాయి చూద్దాం. సో లాస్ట్ ట్రిప్ 114 రూపీస్ అయితే వచ్చినాయి అన్నమాట, 7.5 కిలోమీటర్స్కి. చూసినారా అది దమ్ముంది, అంటే సర్జ్ ఉంది ఉబర్లో అందువల్ల వచ్చినాయి, లేకపోతే రాకపోదునేమో. సో లెట్స్ సీ హర్ నెక్స్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్. సో 8 కిలోమీటర్స్ 81 రూపీస్. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే వస్తుంది, 20 మినిట్స్ అంట. సో గాయస్ ఒక చిన్న ఆర్డర్ వస్తుంది ఊబర్లో తీసుకుందాం, తేజాస్ మ్యాన్ అంట. ఊబర్లో ఎటర్ ఆర్డర్ అయితే తీసుకున్నాం చిన్నది, చూద్దాం. తీసేసే ఎక్కడ ఉందో ఇది పికప్, వేరే గల్లీలు ఎడ చూపి. చెప్పండి మేడం, పిన్ చెప్పండి, బయట చేయండి మేడం. ఓకే ఫ్రెండ్స్ డ్రాప్ అయితే 4.8 ఉంది, మనం అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్. ఇది ఉబర్లో ఆర్డర్ అన్నమాట, వెళ్ళిపో మాకే.
ఏళ్ళెళ్ళి పోమాకే. So let's start the ride. Okay friends, మనం అయితే రీచ్ అయిపోయినాం కలెక్ట్ క్యాష్. ఆగరా నాయన 76. స్కాన్ కలం. ₹76 టోటల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో గాయస్, ఈ ఆర్డర్కి మనం వచ్చిందంతా 4.8 ఎంత వచ్చినాము. సో చూద్దాం ఈ ఆర్డర్కి ఎంత వచ్చినాయో మనకి. ఏం 3 కిలోమీటర్ల పికప్ ఎవర్రా పోతాడు. సో 76 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ 4.8 కిలోమీటర్స్కి. అంటే సర్జ్ ఉంటుంది ఆర్డర్కి, ఆర్డర్లో ఇప్పుడు ఊబర్లో సర్జ్ ఉంది. సో అందువల్లనే మనకి ఇంత అమౌంట్ అయితే వస్తుంది. సో ఈరోజు మనం ఎంత సంపాదించామంటే 200 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. జస్ట్ 2 ఆర్డర్లో 200 రూపీస్. సో గాయస్, అదనమాట విషయం అయితే. సో ఇక్కడ నుంచి మనం ఇక ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 5:40 అయిపోయింది టైం కూడా. 200 అయితే వచ్చినాయి కదా. సో సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకుంటే తీసుకుందాం ఆర్డర్స్. ఓకే ఫ్రెండ్స్, బైక్ ట్యాక్సీ అనేది పార్ట్ టైంకి మాత్రమే బాగా పనిచేస్తుంది. ఫుల్ టైం అయితే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి. అమౌంట్ అయితే వస్తాయి కానీ బండి గుళ్ళు అవుతుంది, మనుషులు గుళ్ళు అవుతారు. సో అందుకని చెప్పేసి ఫుల్ టైం బైక్ ట్యాక్సీని నేను ప్రిఫర్ చేయను అన్నమాట. సో లెట్స్ స్టార్ట్.